జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి చల్లా ప్రభాకర్ రావుకు లేదని ఆలమూరు జనసేన నాయకులు అన్నారు. నీ స్థాయి ఏమిటి, పవన్ కళ్యాణ్ స్థాయి ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఈ రోజు మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆలమూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు చల్లా ప్రభాకర్ రావు గారు ఎంతో దారుణంగా అనకూడని మాటలు అంటూ చాలా దారుణంగా అటు పవన్ కళ్యాణ్ గారినే కాకుండా అటు పాపుల్ని కూడా చాలా దారుణంగా హీనంగా మాట్లాడారు. ఈరోజు పాపులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 15,000 ఇచ్చారో 232,000 మందికి అంత ఆ 15,000 రూపాయలు ఇస్తేనే బతికి అంత దిగజారిపోయిన హీన స్థితిలో అయితే పాపులు లేరు. అది ఒకసారి గుర్తుంచుకోండి. చల్లా ప్రభాకర్ రావు గారు మీరు ఆలమూరు మండల పాపు నాయకుడు అని చెప్తున్నారు. ఆలమూరు మండల కాపు నాయకుడు మీరు అయినప్పుడు కాపుల్నే విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపు కాదా? అది రెల్లి అంటాడు, రెల్లి కులస్తుడే. అలాగే ఆయన ప్రతి కులానికి చెందినవాడు. ఆయన ఒక కుల నాయకుడు అయితే కాదు. అలాగే ముద్రగడ్డ పద్మనాభం గారిని కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు విమర్శించారు? రాజకీయ పరిణామాల్లో చల్లా ప్రభాకర్ రావు గారు మా అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి స్థాయి ప్రభాకర్ రావు మీకు ఉందా? ముందు మీరు ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు జాతి గురించి ఆయన రాజకీయంలోకి రాలేదు. ఈ సమాజంలో అవినీతి, అన్యాయాలు, అక్రమాలు కంట్రోల్ చేయాలన్న సదుద్దేశంతో ఆయన జనసేన పార్టీ స్థాపించారు. అందులో భాగంగానే కాపు, ఒంటరి, బల్ద ఈ సామాజిక వర్గాల్లో అత్యంత వెనకబడినటువంటి కులాలు 1957 నుంచి ఈరోజు వరకు కూడా ఈ కులాలనే పల్లకి మోయించుకుంటున్నారు తప్ప పల్లకి ఎవరిలో కూర్చోబెట్టారా? ఇప్పుడు కూడా ప్రభాకర్ రావు గారు మీరు పల్లకే మోస్తారా? పల్లకిలో కూర్చోవాలా సామాజిక వర్గం? ఏంటిందండి ఆయన ఉండేది? ఇంత దుర్మార్గం. కాపు జాతిలో పుట్టిన మీరు కాపు జాతికి అన్యాయం జరుగుతుంటే వైఎస్ఆర్ పార్టీ దానికి ఏం మొఖం పెట్టుకున్నారు? మీరు తక్షణం బయటికి రా, వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి. అందులో మా పవన్ కళ్యాణ్ విమర్శిస్తాయని ఇది కాదు. నీకు ఎస్టీ బీసీ ఈ వెనకబడినటువంటి